వినయన్నా ఏమైంది బిజినెస్ పెట్టి లాస్ అయిపోతే అన్నా వేరే ఫ్రాంచైజ్ తీసుకొని అసలు నువ్వు చెప్పినట్టు నాకపోతే అన్నా మొత్తానికి నేను పెట్టాను కదా అన్న ఒక ఫ్రాంచైజీ పెట్టి టోటల్గా మోసపోయినా తెలుసు నాకు ఆ ఫ్రాంచైజీ ఏందో ఎందుకు మోసపోతావు మంచి బ్రాండ్ కదా లేదన్నా నేను కొంచెం మొత్తానికి నేను ఇంత లాస్ అవుతుంది అనుకోలేదన్నా ఒక్క నిమిషం లాస్ అవుతుంది అనుకో ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు వాళ్ళు నీకు కొన్ని జాగ్రత్తలు చెప్తారు కదా ఫాలో అయినావా అంటే నార్మల్గా కాలేదన్నా అంటే నీకు వచ్చిన ఇష్యూస్ ఏంది ఇష్యూస్ వచ్చేసి ఏం లేదన్నా బ్రాండింగ్ చూసి బోర్డు చూసి వస్తారనుకున్నా బోర్డు పెట్టా మాస్టర్ని పెడితే మాస్టర్ ఏమో మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయా తర్వాత యాంబియన్స్ ఏమన్నా మంచిగా పెట్టి చూద్దాం అనుకున్నా కానీ ఎవరు స్టాఫ్ సరిగా ఉండలేరన్నా అందరూ ఏమంటావు అంటే నువ్వు నేర్పించిన మాస్టర్ వెళ్ళిపోయాడు అవునన్నా దాంతోపాటు నీకు బ్రాండ్ వాళ్ళు ఎప్పుడైతే ఫ్రాంచైజ్ ఇచ్చిరో కేవలం దాంతో నడుస్తుంది కదా అని నువ్వు ఎక్కువ కేర్ తీసుకోలే అంతే కదన్నా ఇక బోర్డు చూసి వస్తారు అనుకుంటే ఓకే ఫైన్ ఇలాంటి డౌట్స్ మీలో కూడా ఉన్నాయా అయితే వెల్కమ్ టు చిచ్చా చాయ్ నేను మీ వినయ్ సో బేసిక్గా ఇప్పుడు మన దగ్గర ఉన్న రెండు క్వశ్చన్స్ ఏంటి అంటే సార్ నేను ఫ్రాంచైజ్ తీసుకున్నా ఆ బ్రాండ్ మీద కస్టమర్స్ వస్తారనుకున్నా స్టార్టింగ్లో వచ్చారు ఇప్పుడు సరిగ్గా బిజినెస్ అవ్వట్లేదు నేను లాస్ అయినా అంటున్నాడు ఇంకొకటి ఏమన్నాడు అంటే బేసిక్గా సార్ దగ్గర నా మాస్టర్ నేర్చుకున్నవాడు వెళ్ళిపోయాడు నాకు ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు సో బేసిక్గా మనం ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు బ్రాండ్ను బట్టి వస్తారు కరెక్టే బట్ అది కంటిన్యూటీ ఉండాలి అంటే ఏదైతే ఫ్రాంచైజ్ వాళ్ళు మీకు చెప్పారో ట్రైనింగ్ ఇచ్చారో ఎలా ఉండాలి ఎలా మెయింటైన్ చేయాలి ఆంబియన్స్ని ఏ టేస్ట్ ఇవ్వాలి కస్టమర్ వచ్చినప్పుడు ఒకవేళ లేట్ అవుతుంది అంటే ఆ కస్టమర్కి వాళ్ళతో ఎలా మాట్లాడాలి సార్ ఒక 2 మినిట్స్ సార్ ప్లీజ్ రెడీ అవుతుంది అని చెప్పాలి ఇలాంటివన్నీ మీరు ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మనకి బిజినెస్ బాగానే ఉంటుంది అంతేగాని కేవలం బ్రాండ్ తీసుకున్నా ఆ పేరు చూసి వస్తారు నేను ఎలా ఉన్నా బిజినెస్ రన్ చేయాలంటే కుదరదు మీకు ఇచ్చిన ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఆ మైలేజ్తో పాటు మీరంటూ కొన్ని ఫాలో అయినప్పుడే బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఎలా అంటే మీరు కస్టమర్కి ఏం కావాలనో ఆ మెటీరియల్ మీ దగ్గర ఉంచాలి మీ దగ్గర ఉన్న ఫ్రాంచైజ్ దాంతోపాటు ఒక కస్టమర్ వచ్చినప్పుడు తను రిసీవ్ చేసుకొని సార్ ఏం తీసుకుంటారు అని అడగాలి ఒకవేళ వాళ్ళు షుగర్ పేషెంట్లు అయితే సార్ ఏమన్నా షుగర్ తగ్గించాలా ఇలా ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీ దగ్గర ఉన్నదాన్ని కస్టమైజ్ చేసి ఇవ్వాలి దాంతోపాటు ఒకవేళ మన దగ్గర మాస్టర్ ప్రాబ్లం బేసిక్గా ఇప్పుడు ఏమన్నాడు సార్ నేను మాస్టర్ అది చేశాడు వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు కష్టం అవుతుంది అంటే మాస్టర్ని కేవలం పనోడిలాగా కాకుండా తనని మనం కేర్ తీసుకొని చూసుకుంటే బేసిక్గా మన షాప్ని నేను చూసుకున్నట్టు చూసుకుంటలేడు అని ఊరికే కంప్లైంట్ ఇస్తాం కదా నువ్వు తనని నీ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నావా నీ ఫ్యామిలీ మెంబర్ లాగా నీ ఎవరైతే నీ ఎంప్లాయీ ఉన్నాడో చూసుకున్నప్పుడు ఇది నా బిజినెస్ అని ఎప్పుడు అలా ఫీల్ అవుతాడు తను ఫీల్ అవ్వడు సో మీరు ఎప్పుడైనా మీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీ కానీ మాస్టర్ని కానీ అతని టైమింగ్స్ ఏంటి రిమైనింగ్ బయటకు వెళ్ళాక తను బాగానే ఉన్నాడా ఒకవేళ ఫీవర్తో సఫర్ అవుతున్నాడా సో మీ మాస్టర్కో మీ మాస్టర్ మీకోసం తనకు బాగాలేకుండా వర్క్ చేస్తున్నాడా ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేసి బాగాలేదు కదా ఈరోజు రెస్ట్ తీసుకోపో నేను మేనేజ్ చేస్తాను అనడము లేదంటే ఆ రోజు తన బర్త్డే అయితే తన బర్త్డే సెలబ్రేట్ చేయడము ఏదైనా మూవీ తన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయితే 50 రూపీసే కదా టికెట్ బుక్ చేసి పంపించడము ఇలాంటి కేర్ చిన్న చిన్న కేర్ మీరు తీసుకుంటే మాస్టర్ నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడే నేను ఈ మాస్టర్ గురించి ఇంకొక 1 అవర్ ఎక్కువ అయినా కష్టపడాలనే దానిలో ఉంటాడు తప్ప మీరు అతన్ని పనిలా చూస్తే పనుల్లా అనేది చూస్తే తను కూడా ఏమనుకుంటాడు నేను ఇక్కడ పని చేసినా వెళ్ళిపోయినా అనుకుంటాడు తప్ప మన బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచించడు సో మీరు ఎప్పుడైతే ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు ఆ ఫ్రాంచైజ్ వాళ్ళు మీకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు వాటిని ఫాలో అవుతూ మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంతేగాని నేను ఈ బ్రాండ్ తీసుకున్నా కదా ఆ బ్రాండ్ చాలా ఫేమస్ ఆ బ్రాండ్ పెట్టుకుంటే నా దగ్గరికి జనాలు వచ్చేస్తారు బిజినెస్ రన్ అయిపోతుంది అనుకుంటే ఎస్ బ్రాండ్ని చూసి వస్తారు బట్ ఆ బ్రాండ్ను చూసే వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ స్పెషాలిటీ ఇంకా దానిలో చూపిస్తే నీ బిజినెస్ ఇంకెక్కువ గ్రో అవుతుంది అంతేగాని వాళ్ళు కస్టమర్స్ వచ్చినప్పుడు మీరు పట్టించుకోకుండా రూడ్గా బిహేవ్ చేస్తే ఇది కుదరదు ఎలా అంటే సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది అక్కడ పెద్దవాళ్ళు వస్తారు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక డిస్కషన్లో ఫోన్లో ఉన్నప్పుడు మీరు టీ తీసుకొచ్చి అక్కడ పెట్టి అది ఆ ఫోన్ మాట్లాడేలోపు సార్ చల్లగారింది కదా చల్లారింది కదా అంటే సార్ నేనేం చేయాలి అక్కడ పెట్టేశాను కదా అంటే సార్ అయ్యో బాబు మీరు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా అంటే ఇది సెల్ఫ్ సర్వీసు ఎట్లా తీసుకొస్తాము ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఆ కస్టమర్ ఏదో కాల్లో ఉన్నాడు ఇక్కడ మనం తీసుకొచ్చిన ప్రొడక్ట్ చల్లారుతుంది కాబట్టి వెళ్ళి సర్వ్ చేద్దామని చేయండి పెద్దవాళ్ళు కదా ఇద్దామని ఇవ్వండి ఇలాంటి కేరు మీ మాస్టర్స్ తీసుకున్నా మీ ఎంప్లాయీస్ తీసుకున్నా మీరు తీసుకున్నా
మళ్ళీ మళ్ళీ నేను అదే స్టోర్కి రావాలని ఆ కస్టమర్ ఫీల్ అవుతాడు. ఇలాంటివి మీరు ఫాలో అవుతూ మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.